ఇప్పటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టలపై నిర్మించిన ప్రజావేదికను జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతోనే కూల్చివేయటం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. చంద్రబాబు అధికార కార్యకలాపాలు, కలెక్టర్ల సమావేశం కోసం నిర్మించిన అధునాతన ప్రజావేదికను అక్రమ కట్టడంగా పరిగణించి కూల్చివేస్తున్నట్టు జగన్ ప్రకటించడం రాష్ట్ర ప్రజలను నివ్వెరపరిచింది. రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా అక్రమ కట్టడాలు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడంతో కేవలం చంద్రబాబుపై కక్షపూరితంగా నిర్ణయంగానే ఇది మిగిలిపోయింది. 5 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు సర్కారుకు ప్రజలు ఘన స్వాగతం పలకడంతో ప్రజావేదిక పునర్నిర్మాణం చర్చనీయాంశమైంది. అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఎన్నికల ప్రచార సమయంలో వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజావేదికను కూడా ఈసారి శాశ్వత ప్రాతిపదికన నిర్మించే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి అధికారిక కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా తన నివాసం పక్కనే అందుబాటులో ఉండే విధంగా 2017లో చంద్రబాబు ఈ ప్రజావేదికను నిర్మించారు. అయితే 2019లో అధికారాన్ని చేజకెత్తుకున్న వైసీపీ అదే ఏడాది మే 30వ తారీఖున ప్రజావేదిక కూల్చివేతకు నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా కలెక్టర్ల సమావేశానికి నిర్వహించిన జగన్ సమావేశం ముగియగానే కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాతి రోజే ప్రజావేదిక నేలకూలింది. ప్రజావేదికను కూల్చడం ద్వారా ప్రభుత్వం సాధించింది ఏంటంటే అన్న ప్రశ్నలు ఇప్పటికీ జనాన్ని వేధిస్తూనే ఉన్నాయి. మళ్ళీ ప్రజలు చంద్రబాబుకు అఖండ మెజారిటీతో పట్టం కట్టడంతో అమరావతితో పాటు ప్రజావేదిక పునర్నిర్మాణంపై ఆశావాహంగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. అదే ప్రాంతంలో ప్రజావేదికను నిర్మించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రజావేదిక పునర్నిర్మించేందుకు చంద్రబాబు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా వారు తెలిపారు. ప్రజావేదిక నిర్మాణంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, అప్పట్లో ఈ ప్రజావేదికలను కూల్చివేసిన వైసీపీ ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజావేదికను నిర్మించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? అదే ప్లేస్ ఎక్కడైతే గతంలో ప్రజావేదిక ఉందో అక్కడే ప్రజావేదిక నిర్మిస్తారా? ఖచ్చితంగా సత్తాజ్, ఏదైతే చంద్రబాబు ఉండవల్లి నివాసం పక్కనే కూడా గతంలో అప్పుడు అంటే సెక్రటరేట్లో రివ్యూ మీటింగ్లు కానీ ఏమన్నా కలెక్టర్ కాన్ఫరెన్స్లకు సంబంధించి కానీ ఏమన్నా నిర్వహించాలన్నా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్న దృష్టిలో ఉంచుకొని కూడా ఉండవల్లిలో ఉన్న ఏదైతే చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ఆ స్థలంలో కూడా దాదాపుగా అప్పుడు రైతులకి హ్యాండ్ఓవర్లో ఉండేది. రైతుల వద్ద నుంచి ఒప్పించి ఇక్కడ స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కూడా 8 కోట్లు విలువ చేసి కూడా ఈ ప్రజావేదిక అనేది నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రజావేదికలో ప్రత్యేకంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రివ్యూలకు సంబంధించినవి అన్నీ కూడా దాదాపుగా లాస్ట్లో అంటే ప్రభుత్వం ఇంకొక సంవత్సరంలో ముగిపోతున్న ఎన్నికలు రాబోతా ఉన్నాయే సమయంలోనే 2 సంవత్సరాలకు ముందే ఈ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ప్రధానంగా కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లు నెలకు ఒకసారి జరుగుతూ ఉండేవి. సెక్రటరేట్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించాలి అంటే కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటున్న నేపథ్యంలో కూడా చంద్రబాబు తన నివాసం పక్కనే కూడా 8 కోట్లు విలువ చేసే ప్రజావేదికను కూడా నిర్మించడం జరిగింది. అప్పుల్లోనే దాదాపుగా కూడా తీసుకుంటే అన్ని అంగులు దీనికి సమకూర్చడం జరిగింది. ఈ నిర్మాణానికి కూడా సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ని కూడా జగన్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ రోజే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది అక్రమ నిర్మాణము, ఇది ప్రజల డబ్బుని వృధా చేసిన నిర్మాణం అంటూ కూడా ఈ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయండి, ఇక్కడ అక్రమ నిర్మాణాలు అసలు ఉండటానికే వీల్లేదంటూ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పడం జరిగింది. సీఎం హోదాలో కూడా దాని నేపథ్యంలోనే దాని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేయటం లేట్ అన్నట్టుగా కూడా అధికారులు వెంట వెంటనే దీన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఆ కూల్చివేతలను కూడా అప్పుడున్న టీడీపీ నేతలు కానీ ఇక్కడున్న కొంతమంది రైతులు కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. హైకోర్టుకు కూడా స్వయంగా వెళ్ళడం జరిగింది. 2-3 రోజులు కొంత బ్రేక్ రావడం జరిగింది. 2-3 రోజులు బ్రేక్ వచ్చిన తర్వాత మరియు హైకోర్టు ఆదేశాలు తీసుకున్న తర్వాత ఇక్కడ మరోసారి కలెక్టర్ ఈ సంబంధించి కూల్చివేత అయితే మొత్తం చేయడం జరిగింది. మొత్తం ఇది ఎక్కడ ఏదైతే ఉందో కూడా ప్రజావేదిక మొత్తం కూడా నేలమట్టం అయితే చేశారు. కానీ ఇక్కడున్న ఏ అయితే వస్తువులు కానీ ఇక్కడ కూల్చివేసిన
ప్రజావేదిక కానీ ఏది కూడా ఇక్కడ నుంచి తరలించిన దాఖలాలు లేవు. మొత్తం ఏదైతే కూల్చివేసిన వ్యవస్థ మొత్తం ఇక్కడే ఎక్కడ అక్కడ ఏదైతే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అయితే అక్కడే వదిలేయడం జరిగింది. ఇప్పుడు దీనిపైన కూడా చంద్రబాబు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే కూడా దీన్ని నిర్మించడానికి ఆయన పూనుకున్నట్టు కూడా తెలుస్తుంది. చాలామంది కూడా అది ఇక్కడున్న ఏదైతే ఆయన సంతృప్తంగా ఉన్న అధికారులు కానీ అలాగే రాజకీయ నేతలు కానీ అందరూ కూడా ఈ ప్రజావేదికను పునర్నిర్మాణం చేస్తే బాగుంటుంది, మనం పునర్నిర్మాణం చేసేవాళ్ళం కాబట్టి పునర్నిర్మాణం చేద్దామనే ఒక విషయాన్ని కూడా చంద్రబాబు ముందు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సుముఖంగా కూడా చంద్రబాబు వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటూ ఉన్నారో ఆ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఈ ప్రజావేదిక అనేది నిర్మాణం చేపట్టే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కంపల్సరీగా 100% ఇది నిర్మాణం అయితే మరోసారి పునర్నిర్మాణం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సత్తాజ్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.